హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మీరు బూడిద గుమ్మడికాయతో పచ్చళ్ళు పెట్టుంటారు, వడియాలు, కూర, పులుసు ఇలా రకరకాలుగా చేసుంటారు కదా. మరి మనం ఈరోజు ఈ గుమ్మడికాయతో గిన్నెప్పని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మరి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకటి లేత గుమ్మడికాయని తీసుకోవాలి. ఒక బౌల్లో పావు కప్పు చొప్పున పచ్చిశనగపప్పు, ఒక పావు కప్పు పెసరపప్పు ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. గుమ్మడికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తురిమే ప్లేట్ తీసుకొని ఒక బేసిన్ తీసుకొని ఇలా ఒక్కొక్కటి చొప్పున గుమ్మడికాయని తీసుకొని ఇలా మొత్తం తురుముకోవాలి. గుమ్మడికాయ కూడా లేత తీసుకోండి. ఒకవేళ గింజలు ఏమైనా కొంచెం ముదిరినట్టుగా ఉంటే గింజల వరకు ఇలా తురుముకున్న తర్వాత తీసేసుకోండి. లేత గింజల్లాగా కొంచెం చిన్న చిన్న ఏ ఉంటే దాంట్లో ఉంచుకున్నా పర్వాలేదండి. నేను పెద్ద పెద్ద గింజలు ఇట్లా కొంచెం ముదిరినవి తీసేసుకుంటున్నాను. ఇందాక మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పులో వాటర్ మొత్తం వంపేసుకొని దీంట్లో కలుపుకుంటున్నానండి. దీంట్లో మనం సపరేట్గా వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. గుమ్మడికాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పావు కప్పు కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక పావు కప్పు నువ్వులు. ఇప్పుడు దీనికి సరిపడా బియ్యపు పిండిని మనం యాడ్ చేసుకుంటున్నామండి. ఈ తురుముకి ఎంత సరిపోతుందో అంత బియ్యపు పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలి. మీకు ఏమైనా వాటర్ కొంచెం తక్కువైనట్టుగా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. అసలు అయితే అవసరం లేదు, ఎందుకంటే దీనికి తగ్గట్టుగా నేను బియ్యపుని యాడ్ చేసుకున్నాను కాబట్టి వాటర్ ఏమీ మళ్ళీ కలపాల్సిన అవసరం లేదు. ఇలా వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చాలామంది గిన్నెప్ప పాత్రలు ఉంటాయి కదండి, డైరెక్ట్గా దానికే ఆయిల్ రాసేసి కూడా గిన్నెప్పని చేసేసుకుంటారు. బట్ మేము ఇంట్లో ఇలా చేస్తాము. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని ఆయిల్ అప్లై చేసేసి ఇలా మొత్తం అదిమేసుకోవాలి. గిన్నెప్పని చేయడానికి గిన్నెప్ప పాత్రలే అవసరం లేదండి. మామూలుగా రాతిండి కళాయిలు ఉంటాయి కదా, దానికి కూడా మనం చేసేసుకోవచ్చు. ఇలా నేను ఒక రాతిండి కళాయి తీసుకున్నానండి. నాన్ స్టిక్లో మాత్రం చేయొద్దండి, సరిగ్గా వేగదు. ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా తీసుకున్న తర్వాత దీన్ని కళాయిలో వేసేసుకోవాలి. ఇది కళాయిలో వేసిన తర్వాతనే ఆయిల్ వేయాలండి. ఫస్ట్ ఆయిల్ వేసి అప్పన వేయద్దు, ఆయిల్ చిందుతుంది. ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి సిమ్లోనే ఉంచి 1-5 నిమిషాలు కొంచెం వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత రెండో వైపు కూడా మళ్ళీ తిప్పుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి. ఈ గిన్నెప్ప ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇది వేగిపోయింది కదండి, ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, గుమ్మడికాయతో గిన్నెప్ప ఎప్పుడు రెగ్యులర్గా చేసే గిన్నెప్పని కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ గిన్నెప్పకి కాంబినేషన్ టొమాటో పచ్చడి, పుట్నాల పొడి, పెరుగు వేసుకొని దీన్ని టేస్ట్ చేయండి. ఆహా ఏమి రుచి అని తప్పకుండా అంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.